వెంకటేశ్వరరావు గారి వ్యవహారం సుప్రీంకోర్టులో కొత్త మలుపు తిరిగింది తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ రేపటికి వాయిదా వేసింది సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదని నిబంధనలు గమనించమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం నుండి తగిన నిర్దేశాలు కోరామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెప్తే సస్పెన్షన్ కొనసాగించేందుకు నిర్దేశాలు కోరినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అయితే రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశాలు అడుగుతారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది రేపట్లోగా అన్ని వివరాలతో రమ్మనమంది సుప్రీంకోర్టు ధర్మాసనం రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపించమని అడిగింది రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్పి మీదన జోక్యానికి స్పెషల్ పిటిషన్ మీద జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదంటూ ధర్మాసనం స్పందించింది రేపటి తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెచ్చుకోమని చెప్పి ఆదేశించింది